ఈ వీడియో చూస్తున్న అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు జన్మాష్టమి రోజు చాలామంది కృష్ణుడికి చెప్పన్ భోగ్ సమర్పిస్తారు అంటే యాభై ఆరు రకాల నైవేద్యాలు పెడతారు ఇలా ఎందుకు పెడతారు దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసుకుందాం హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటికి కన్నయ్యని ఆహ్వానిస్తూ చిన్ని కృష్ణయ్య పాదాలు వేస్తారు ఇంట్లోని పిల్లలను అందంగా కన్నయ్య మాదిరిగా రెడీ చేసి మురిసిపోతారు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించారని చెబుతారు కృష్ణాష్టమిని గోకులాష్టమి అని కూడా పిలుస్తారు దేవకీ వస్తేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు జన్మాష్టమి రోజున చాలామంది ఉపవాసాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అయితే జన్మాష్టమి రోజు కొందరు చప్పన్ భోగుని శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు అంటే ఇందులో యాభై ఆరు రకాల వంటకాలు ఉంటాయి వీటిని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు అసలు ఇంతకీ చప్పన్ భోగ్ అంటే ఏంటి చప్పన్ భోగ అంటే ఇందులో యాభై ఆరు రకాల వంటకాలు ఉంటాయి మోహన్ భోగ్ మూంగ్ దాల్ హల్వా ఇంకా జిలేబీ కీర్ జీరా లడ్డు ఈ విధంగా యాభై ఆరు రకాలు ఉంటాయి అయితే కృష్ణుడికి జన్మాష్టమి రోజు యాభై ఆరు రకాల వంటకాలు ఎందుకు అందిస్తారు అనే విషయం చాలామందికి తెలియదు ఈ వంటకాలు అందించడం వెనుక రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి రెండు కథల్లో మొదటి కథ గోపికల కథ మొదటి కథలో గోపికలు శ్రీకృష్ణుడికి సంబంధించింది యమునా నదిలో ఒక నెల పాటు నిరంతరాయంగా స్నానం ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని గోపికలు కాత్యాయని మాతను పూజించారు ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు గోపికలందరికీ వారి కోరికలను తీరుస్తానని హామీ ఇచ్చాడు దీంతో సంతోషించిన గోపికలు కృష్ణుడి కోసం యాభై ఆరు రకాల వంటకాలు సిద్ధం చేసి పెట్టారని చెబుతారు కృష్ణుడికి పెట్టడం వెనుక మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది కృష్ణుడికి తల్లి యశోద రోజుకి ఎనిమిది సార్లు ఆహారం పెడుతుందని నమ్ముతారు అందరూ అయితే శ్రీకృష్ణుడు గోవర్ధన పూజ నిర్వహించినప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బ్రిడ్జ్ ప్రజలపై కోపంతో ఊగిపోయాడు గోవర్ధన పూజ చేస్తున్నందుకు వారిని శిక్షించాలని అనుకున్నాడు ఆ సమయంలో భారీ వర్షాలు కురిపించి ఇంద్రుడు ప్రకృతి విలయం సృష్టించాడు బ్రిడ్జ్ ప్రజలు క్షమించమని వేడుకుంటేనే వాటి నుండి విముక్తి కలిగించాలని అనుకుంటాడు కానీ కృష్ణుడు మాత్రం బ్రిడ్జ్ ప్రజలను కాపాడేందుకు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తాడు ప్రతి ఒక్కరూ ఆ పర్వతం కింద ఆశ్రయం పొందారు అలా ఇంద్రుడు ఏడు రోజుల పాటు వర్ష బీభత్సం సృష్టించాడు ఈ ఏడు రోజులు కూడా కృష్ణుడు ఏమీ తినకుండా తాగకుండా పర్వతాన్ని పట్టుకున్నాడని చెబుతారు అనంతరం శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు తన తప్పును గ్రహించి క్షమించమని కోరుతాడు ఏడవ రోజు వర్షం ఆగినప్పుడు తల్లి యశోద బ్రిడ్జ్ ప్రజలతో కలిసి కృష్ణుడి కోసం యాభై ఆరు రకాల వంటకాలను సిద్ధం చేసింది ఏడు రోజులలో రోజుకి ఎనిమిది సార్లు చొప్పున లెక్కించి యాభై ఆరు రకాల వంటలు చేశారు అప్పటి నుండి శ్రీకృష్ణుడి పూజ సమయంలో చప్పన్ భోగ్ సమర్పించే సాంప్రదాయం కొనసాగుతోంది చిన్ని కృష్ణుడికి సంబంధించినటువంటి కథలు మాటలు విన్నా చదివినా కలిగే సంతోషమే ఎన్నో వందలు వేల రెట్లు మనశ్శాంతినిస్తాయి జై జనార్దన జై శ్రీకృష్ణ అందరికీ మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు